అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ ఈ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి క్రొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం గురుకులాల్లో ఇక్కడ బోధన అంటే టీచర్ పోస్టుల భర్తీకి నెలాఖరులోగా ప్రకటనలు రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సాధారణ గురుకులలో బోధన పోస్టుల భర్తీకి ఈ నెలాఖరులోగా గురుకుల నియామక బోర్డు అయితే ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనుంది గురుకులాల్లో ఇప్పటికే అనుమతించినటువంటి పదకొండు వేల పన్నెండు పోస్టులకు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసి రాత పరీక్ష నాటికి ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో అదనంగా మంజూరు కానున్నటువంటి పోస్టులకు అనుబంధ ప్రకటనలు ఇవ్వనుంది భారీ సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు ఉండడంతో సాంకేతిక సాంకేతిక లోపాలు తలెత్తకుండా బోర్డు ముందస్తు అయితే చేస్తుంది రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం స్థానిక త ఇతర స్థానికేతర అంశాలను జోడించి ట్రయల్ రన్స్ నిర్వహిస్తుంది ఈ పోస్టుల కోసం లక్షల్లో దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నటువంటి గురుకుల బోర్డు ఆ మేరకు సర్వర్ పైన ఒత్తిడి తొలగించేటువంటి పనిలో నిమగ్నమైంది గురుకులాల్లో పోస్టుల భర్తీకి మార్చి మొదటి వారంలోనే ప్రకటనలు ఇవ్వాలని భావించినప్పటికి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఆ ప్రక్రియ అయితే నిలిచిపోయింది ప్రస్తుతం గురుకుల సొసైటీలు ఉద్యోగ ప్రకటనలు జారీకైతే అవసరమైనటువంటి సమాచారాన్ని గురుకుల బోర్డుకు అయితే అందజేశాయి ఈ మేరకు మార్చి నెలాఖరు నాటికి ఉద్యోగ ప్రకటనలు జారీ చేయాలని బోర్డు అయితే భావిస్తుంది ఉద్యోగ ప్రకటనల జారీ అనంతరం వీలైనంత త్వరగా పోస్టులను భర్తీ చేయాలని తద్వారా గురుకులాల్లో బోధన సిబ్బంది కొరతను అధిగమించవచ్చని అంచనా అయితే వేస్తుంది ఉద్యోగార్థులు గురుకుల పోస్టులకు సన్నద్దమయ్యేందుకు ప్రకటనలు వెలువడినప్పటి నుంచి రాత పరీక్ష నిర్వహణ తేదీకి మధ్య కనీసం నాలుగు నెలల వ్యవధి ఉండాలని భావిస్తుంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు కనీసం నెల రోజుల గడువు ఇవ్వాలని బోర్డు అయితే నిర్ణయించింది ఇతర పరీక్షలను కూడా దృష్టిలో పెట్టుకొని షెడ్యూల్ను సిద్ధం చేయనున్నట్లయితే బోర్డు వర్గాలు అయితే వెల్లడించాయి ఇక్కడ ఖచ్చితంగా మనకు నాలుగు నెలల సమయం అనేది ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎప్పటి నుంచో చాలామంది ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇక తుది మెరుగులు దిద్దేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ ఖచ్చితంగా ఈ మార్చి నెలాఖరులో మనకు నోటిఫికేషన్ వస్తుంది గతం నుంచి మనం అనుకున్నదే ఎందుకంటే అభ్యర్థుల నుంచి కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి అనేది ఉంది కాబట్టి ప్రభుత్వం పైన ఈ మార్చి చివరిలో ఖచ్చితంగా నోటిఫికేషన్ వేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఆల్రెడీ మనకు ఎమ్మెల్సీకి సంబంధించిన కోడిని సాగుగా చూపించయితే కొంతసే కొద్ది కొంత కొద్ది కాలం అయితే సాగదీశారు ఇప్పుడు సాగదీయడానికి ఎలాంటి అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ మార్చ్ చివరికల్లో నోటిఫికేషన్ అనేది వస్తుంది తర్వాత వెబ్సైట్లలో వెబ్సైట్లలో విటన్ సారీ అండి వెబ్సైట్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ హాల్ టికెట్లు పశు సంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ బోస్టుల భర్తీకైతే ఈ నెల పదిహేను పదహారు తేదీలో నిర్వహించినటువంటి రాత పరీక్ష హాల్ టికెట్లు ఈ నెల పది నుంచి వెబ్సైట్లో అందుబాటులో పెట్టనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు అభ్యర్థులు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు తీసుకోవాలని పేర్కొన్నారు ఇక్కడ వీఆర్ఓ వ్యవస్థను రద్దు చే రద్దు విధానం నిర్ణయం హైకోర్టుకు నివేదించినటువంటి ప్రభుత్వం వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేయడం విధాన నిర్ణయం అని ఇక్కడ ప్రభుత్వం హైకోర్టుకు అయితే నివేదించింది వీఆర్ఓలను ఇతర శాఖల్లో బదిలీ చేసేటువంటి అధికారం ప్రభుత్వానికి ఉందని పేర్కొంది చట్టాన్ని రద్దు చేస్తూ వీఆర్ఓ ఇతర ప్రభుత్వ శాఖల్లోకి బదిలీ చేయడానికి సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పలు పిటిషన్లపైన గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ బుయాన్ జస్టిస్ ఎన్ తుకారాంజీలతో కూడినటువంటి ధర్మాసనం విచారణ చేపట్టింది అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ చట్ట ప్రకారమే పీఆర్వో వ్యవస్థను రద్దు చేసినట్లు చెప్పారు పోస్టులను రద్దు చేసేటువంటి అధికారం ప్రభుత్వానికి ఉందని సవాల్ చేసేటువంటి హక్కు ఉద్యోగికి లేదన్నారు విఆర్ఓల వేతనం స్థాయికి తగ్గకుండా వారిని ఇతర శాఖల్లోకి నియమించడం చెప్పారు రెవెన్యూ రికార్డులు పారదర్శకత నిమిత్తం డిజిటలైజేషన్ ప్రక్రియ చేపట్టినందున విఆర్ఓ వ్యవస్థను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు కేవలం అరవై మంది మినహా మిగిలినటువంటి వారందరూ కూడా కొత్త పోస్టులో చేరి విధులు నిర్వహించనున్నారు రెవెన్యూ శాఖలోని కొనసా రెవెన్యూలోనే కొనసాగించాలని వీఆర్ఓలు కోరజాలని అన్నారు అంతేకాకుండా ప్రభుత్వం తీసుకునేటువంటి విధాన నిర్ణయాల్లో కోర్టు జోక్యం అనేది పరిమితంగానే ఉంటుందన్నారు ఇతర శాఖల్లోకి బదిలీ చేసినప్పటికీ ఉద్యోగుల వేతనం ఇతర ప్రయోజనాలు దెబ్బ తినకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు దీనిపైన పిటిషనర్ల సమాధానం కోసం విచారణను హైకోర్టు ఈ నెల తేదీకి తేదీకైతే వాయిదా అయితే వేయడం జరిగింది దాని తర్వాత కనుక చూసుకుంటే యూపీపీఎస్లోకి సంబంధించిన పోస్టులకు అయితే నోటిఫికేషన్ మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ హైద మహబూబ్బాద్లోని కేవీలో కనుక చూసుకుంటే ఇక టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే కాంట్రాక్ట్ బేస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది మహబూబాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన క్రింది పోస్టుల భర్తీకి అయితే ప్రకటన విడుదలైంది పోస్టులు టీజీటీ ఇంగ్లీష్ హిందీ మ్యాథ్స్ సైన్స్ తదితరాలు పిఆర్టీ స్పోర్ట్స్ కోచ్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి ఇంటర్వ్యూ ద్వారా అయితే ఎంపిక చేస్తారు తేదీలకు సంబంధించినటువంటి అంశాలు కనుక చూసుకుంటే టీజీటీ అభ్యర్థులకు మార్చి ఇరవై నాలుగు ఇతర పోస్టులకు మార్చ్ ఇరవై ఐదునైతే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది వెబ్ సైట్ గనక చూసుకుంటే ఈ రకంగా ఉంది ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది అది ఫిలప్ చేసేసి మీరు డైరెక్ట్ గా మీ యొక్క ఫార్మ్స్ అనేటివి అటాచ్ చేసేసి అక్కడ మీరు క్లియర్ గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది చాలామంది సీటెట్ ఉండాలా లేదా అని అడుగుతున్నారు ఖచ్చితంగా సీటెట్ కి ప్రియారిటీ అనేది ఇస్తారు మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ క్లియర్ గా మీకు మెన్షన్ చేస్తారు సీటెట్ ఖచ్చితంగా అవసరమా లేదంటే లేకున్నా కూడా మనకు అవకాశం ఇస్తారా అనేటువంటి దాన్ని మెన్షన్ చేస్తారు క్లియర్ గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా దాని తర్వాత కనుక చూసుకుంటే మనకు సెట్ పరీక్షలు వాయిదా వేయాలి ఇక్కడ సెట్కి సంబంధించి నెట్కి సంబంధించి కనుక చూసుకుంటే ఇక్కడ ఇక్కడ ఇటీవల రాష్ట్ర స్థాయిలో నిర్వహించేటువంటి తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష టీఎస్సెట్ పరీక్షల తేదీలు జాతీయ స్థాయిలో నిర్వహించేటువంటి జాతీయ అర్హత పరీక్ష నెట్ పరీక్షల నిర్వహణ తేదీలు వెళ్ళక ముందే ప్రకటించడం వల్ల నేడు సెట్ మరియు నెట్ ఐదవ ఫేజ్ పరీక్షలు సరిగ్గా ఈ నెల పద్నాలుగు మరియు పదిహేనవ తేదీలో ఏ కాలంలో జరుగున్నాయి ఈ విధంగా ఒకే తేదీలో సెట్ మరియు నెట్ పరీక్షలను నిర్వహించడం మూలంగా అభ్యర్థుల సమయం డబ్బు మరియు పరీక్షలలో అర్హత అవకాశాలను కోల్పోవడం అనేటువంటి విపరిణామాలు అయితే చోటు చేసుకుని ఉన్నాయి అందువలన ఈ విపరిణామాలు నిర్వహించ నివారించేటువంటి దిశగా జాతీయ స్థాయి నెట్ పరీక్ష కన్నా రాష్ట్ర స్థాయిలో నిర్వహించేటువంటి సెట్ పరీక్షలను వాయిదా వేయడం అన్ని విధాలా శ్రేయస్కరం అందువలన టీఎస్ సెట్ పరీక్షలను వాయిదా వేసే దిశగా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఇక్కడ మనకి ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం ఖచ్చితంగా అందరికి కూడా అవకాశం అనేది ఉంటుంది కాబట్టి రెండింటికి అప్లై చేస్తారు కాబట్టి చాలామంది ఆ రకంగా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయాలి ప్రభుత్వం కూడా ఇక్కడ నేటి నుంచి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ హాల్ టికెట్లు అంటూ దీనికి సంబంధించిన అప్డేట్ ఆల్రెడీ మనం చూసాము దాని తర్వాత పదహారున తర్వాత పీసెట్ షెడ్యూల్ విడుదల పదమూడున నోటిఫికేషన్ జారీ పదిహేను నుంచి దరఖాస్తుల స్వీకరణ అనేటువంటి అంశం అయితే చూడవచ్చు కావాల్సిన వాళ్ళు దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించిన షెడ్యూల్ అనేది ఈ రకంగా ఉంది ఈ షెడ్యూల్ని మీరు క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు తర్వాత ఆధార్తో పాన్ జత చేయండి చివరి తేదీ ఈ నెల ముప్పై ఒకటి ఆధార్తో శాశ్వత ఖాతా సంఖ్య పాన్ను అనుసంధానం చేశారా లేకపోతే ఆ పని వెంటనే చేయండి ఆదాయ పన్ను చట్టం ఇక్కడ పంతొమ్మిది వందల అరవై ఒకటి ప్రకారం పాన్ పొందినటువంటి ప్రతి వ్యక్తి దాన్ని తన విశిష్ట గుర్తింపు సంఖ్య ఆధార్తో అనుసంధానించడాన్ని ఈ నెల ముప్పై ఒకటిలోగా పూర్తి చేయాలి ఇందుకోసం అపరాధ రుసుముగా వెయ్యి రూపాయలు చెల్లించాలి ఇక్కడ ఆధార్తో జత చేయనటువంటి పాన్ ఏప్రిల్ ఒకటవ తేదీ ఇక్కడ రెండు వేల ఇరవై మూడు నుంచి పనిచేయదని ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు అయితే ఇక్కడ హెచ్చరిక హెచ్చరికలు అయితే జారీ చేసింది చెల్లింపు చెల్లుబాటులో లేనటువంటి పాన్తో నిబంధనల మేరకైతే లావాదేవీలు చేయడం అనేది సాధ్యం కాదు బ్యాంకు ఖాతా ఇక్కడ డీమ్యాట్ ఖాతా లాంటివి తెరవలేరు దీనికి సంబంధించిన అంశం అయితే చూడవచ్చు పంతొమ్మిది వందల అరవై ఒకటి చట్టపరమైనటువంటి చర్యలు చర్యలకైతే అవుతారు ఇప్పటికే ఇక్కడ డిమ్యాట్ ఖాతా ఉన్నటువంటి షేర్లలో ఇక్కడ మదుపు చేయడం సాధ్యం కాదు మూలం వద్ద పన్ను కోతకు సంబంధించిన విధించాల్సినటువంటి చోట అధిక మొత్తంలో పన్ను చెల్లించాల్సి అయితే వస్తుంది ఇక్కడ వెయ్యి రూపాయలైతే ఫైన్ అయితే ఉంటుంది ఆదాయ పన్ను వెబ్సైట్ కనుక చూసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ జిఓవి డాట్ ఇన్ ఐట్లోకి వెళ్ళైతే ఈ లింక్ పైన ఆధార్ను క్లిక్ చేస్తే ప్యాన్ ఆధార్ సంఖ్య మరియు ఆధార్ ప్రకారం పేరు మొబైల్ నంబర్ను పేర్కోవడం ద్వారా ఆధార్ ప్యాన్ అనుసంధానం చేసి పూర్తి చేయొచ్చు ముందే చెప్పినట్లు దీనికోసం రూపాయలు వెయ్యి అపరాధ రుసుము చెల్లించాల్సిందే అప్పుడే ఈ రెండింటికి అనుసంధానం అయితే కుదురుతుంది దానికి సంబంధించి అప్డేట్ని కూడా క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ మనకు దీనికి సంబంధించి నేషనల్ సైన్స్ డేస్ అబ్జర్వ్డ్ అనేటువంటి అంశం జనరల్ అవేర్నెస్కి సంబంధించిన వంటి అన్ని అంశాలను అయితే ఇక్కడ ఇంగ్లీష్ లో ఇవ్వడం జరిగింది తెలుగులో కనుక చూసుకుంటే అర్థమెటిక్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత మేఘాలయ అసెంబ్లీ స్పీకర్గా థామస్ సగ్మా ఏక ఏకగ్రీవం తర్వాత నేపాల్ అధ్యక్షుడిగా పౌడెల్ ఇక్కడ ఐఎన్ఎస్ విక్రాంత్ పైన ఆసిస్ ప్రధానికి గౌరవ వందనం అంటూ అప్డేట్స్ అయితే చూడవచ్చు కరెంట్ అఫేర్స్లో భాగంగా తర్వాత కేసీఆర్ జాతీయ రాజకీయాలపైన పుస్తకం ఇక్కడ దీనికి సంబంధించిన అప్డేట్ కూడా చూడవచ్చు జెనిసిస్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ బిఆర్ఎస్ పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి ఇక్కడ కేసీఆర్ కేసీఆర్ ఐదేళ్ళ మేధో మతనానికి దర్పణం ఈ పుస్తకం సీఎం సిఎం పిఆర్ఓ మన వనం జ్వాలా నరసింహారావు అయితే దీనికి సంబంధించి అయితే చెప్పడం జరిగింది తర్వాత ఈనాడు ప్రతిభలో భారత రాజ్యాంగానికి సంబంధించి మరొక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది కావాల్సిన వాళ్ళు చూసుకునే ప్రయత్నం చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్